హలో వ్యూయర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎమరేజ్ ఫ్రమ్ అదిరా ఫర్టిలిటీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గ్లోబోజుసోమియా. సో రెగ్యులర్గా ఎవరైతే మన ఇన్ఫర్టైల్ కపుల్ మేల్ ఫర్టిలిటీ గురించి చెక్ చేసుకోవడం కోసం బేసిక్ సెమినార్స్ చేయించుకుంటారు, సో ఆ బేసిక్ సెమినార్స్లో చాలా రేర్ కండిషన్లో చాలా తక్కువ మందికి ఇస్తారు ఇది గ్లోబోజుసోమియా అని. ఈ గ్లోబోజుసోమియా ఏంటంటే, ఈ హెడ్ ఏ స్పర్మ్ హెడ్ ఏదైతే ఉందో అది రౌండ్గా ఉండి దానిపైన ఆక్రోజోమ్ లేకపోతే దాన్ని గ్లోబోజుసోమియాగా పరిగణిస్తాం అన్నమాట. సో రెగ్యులర్గా అయితే ఓవల్ షేప్లో ఉంటుంది హెడ్, దానిపైన ఆక్రోజోమల్ క్యాప్ అని ఉంటుంది, ఆక్రోజోమల్ షీట్ల క్యాప్. సో అది లేకపోతే దాన్ని గ్లోబోజుసోమియాగా పరిగణిస్తుంది. ఇది చాలా రేర్ కండిషన్ అనమాట, చాలా తక్కువ మందిలో ఇది చూస్తాం. ఇది బేసికల్గా జెనెటిక్ డిజార్డర్. సో ఈ టెస్ట్ని నార్మల్ ల్యాబ్స్లో కన్నా ఐవీఎఫ్ సెంటర్లో ఉండే ల్యాబ్స్లో చేస్తే కొంచెం ఈజీగా బెటర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో రెగ్యులర్గా ఉండే ల్యాబ్స్లో అంత ఎక్విప్మెంట్ అంత బెటర్గా ఉండకపోవచ్చు, సో టెక్నీషియన్ కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. సో ఎంబ్రాయిడరీ కింద అంటే క్లియర్ ఐడియా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ క్లియర్గా ఐడెంటిఫై చేయగలరు. అది గ్లోబ్ స్ట్రక్చర్ ఉంటుంది, హెడ్ అనేది రౌండ్గా ఉంటే డెఫినెట్గా అది గ్లోబోజుసోమియా కనిపిస్తుంది. సో దీనిలో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఫుల్లీ గ్లోబోజుసోమియా ఆర్ పార్షియల్ గ్లోబోజుసోమియా. ఫుల్లీ గ్లోబోజుసోమియా అంటే ఆల్ స్పర్మ్స్, మొత్తం ఆ ఉన్న ఎజెక్యులేట్లో ఉన్న స్పర్మ్స్ అన్ని గ్లోబ్ షేప్లో ఉంటాయి హెడ్స్, సో వితౌట్ ఎక్రోజోమ్. సో ఈ పార్షియల్ గ్లోబోజుసోమియా ఏంటంటే, కొన్ని అట్లీస్ట్ కొన్ని స్పర్మ్స్ ఓవల్ షేప్లో ఉండి దానికి ఎక్రోజోమ్ క్యాప్ ఉండొచ్చు. సో రెగ్యులర్గా ఈ ఇన్ఫర్టైల్ కపుల్ అనే వాళ్ళు ఎవరంటున్నారో వాళ్ళు నార్మల్ ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని, సో అక్కడ కౌంటు మోటిలిటీ మార్ఫాలజీ నార్మల్గానే ఇస్తారు. సో వాళ్ళకంతా క్లారిటీ ఉండదు అనమాట. సో వాళ్ళు 50 ఇస్తారు, 60 ఇస్తారు, 70% ఇస్తారు మార్ఫాలజీ అనేది. సో వాళ్ళకి గ్లోబోజుసోమియా అనేది ఐడియా ఉండదు. సో ఈ పేషెంట్స్ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటారు కన్సీవ్ అవ్వడానికి, బట్ అది ట్రై చేస్తూ ఉంటారు కానీ కన్సీవ్ అవ్వలేదు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయ్యి అక్కడ టెస్ట్ చేయించుకొని, కొంచెం అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి అక్కడ టెస్ట్ చేయడానికి. సో ఆ టెస్ట్లో రిజల్ట్ వస్తుంది గ్లోబోజుసోమియా ఉందో లేదని. సో ఆ గ్లోబోజుసోమియా అంటే ఏం చేయాలి నెక్స్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ గ్లోబోజుసోమియాలో ఉన్న పేషెంట్స్కి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆప్షన్ పార్షియల్ గ్లోబోజుసోమియా ఉంటే, అంటే మొత్తం స్పర్మ్స్ గ్లోబ్ లేకుండా, గ్లోబ్ స్ట్రక్చర్ లేకుండా కొన్ని స్పర్మ్స్ విత్ ఆక్రోజోమ్ ఉంటే వాళ్ళకు ఒక 2 సైకిల్స్ ఐయుఎస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎదర్ వాళ్ళ వైఫ్కి కూడా పేటెంట్ ట్యూబ్స్ ఉండి ఓవులేషన్ మంచిగా అవుతుంటే ఖచ్చితంగా ఐయుఎస్ సజెస్ట్ చేస్తాం. ఒక 2 టైమ్స్ ట్రై చేసి కూడా ఫెయిల్ అయితే డెఫినెట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం నెక్స్ట్. సో ఎవరైతే ఈ ఫుల్లీ గ్లోబోజుసోమియా అన్ని స్పర్మ్స్ గ్లోబ్ స్ట్రక్చరే ఉండి వితౌట్ ఆక్రోజోమ్ ఉండే, వాటికి ఖచ్చితంగా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఈ గ్లోబోజుసోమియా ఉన్న స్పర్మ్స్ ఏంటంటే, సో ఊసైట్ దాకా వెళ్ళి రీచ్ అయిన తర్వాత అది జోనని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి ఆ స్పర్మ్ హెడ్ పైన ఉన్న ఆక్రోజోమ్ అనేది యూజ్ అవుతుంది. సో అది కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల స్పర్మ్ అనేది లోపలికి వెళ్తుంది, లేదంటే లోపలికి వెళ్ళలేదు, ఫర్దర్గా ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో మెయిన్ ప్రాబ్లం దీనివల్ల ఇదే అనమాట. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాం, ఐవీఎఫ్లోకి వెళ్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే స్పర్మ్ని పిక్ చేసుకుని డైరెక్ట్గా ఊసైట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దీని ద్వారా ఫర్టిలైజేషన్ ఛాన్స్ జరగడానికి ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటుగా కాల్షియం అయినోఫోర్ అనే కెమికల్ ఉంటుంది, దానికి ఒక 20 మినిట్స్ కల్చర్ పెడతాం అనమాట దానిలో. సో దానివల్ల కూడా ఊసైట్ యాక్టివేట్ అయ్యి ఫర్టిలైజేషన్ జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఈ పార్షియల్ గ్లోబోజుసోమియా ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా మనం ఆక్రోజోమ్ ఉన్న స్పర్మ్ పిక్ చేసుకుని ఇక్సి చేస్తాం. ఫుల్లీ గ్లోబోజుసోమియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ హెడ్ ఉన్న స్పర్మ్ని తీసుకొని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ కాల్షియం అయినోఫోర్లో కల్చర్ పెడతాం అన్నమాట ఒక 20 మినిట్స్. సో దానివల్ల ఫర్టిలైజేషన్ ఛాన్స్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా కింద వీడియోలో కామెంట్ కూడా పెట్టచ్చు. కామెంట్ పెట్టలేని వాళ్ళు మా పర్సనల్గా మెయిల్ కూడా చేసినా మేము మీ డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. మా మెయిల్ ఐడి వచ్చేసి avirafertilitycenter@gmail.com. కింద స్క్రోల్ కూడా అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ.